ఇది మీ మెదడు, ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడు, మరియు అవి ఒకేలా లేవు. అతని మరణం తర్వాత దీన్ని ఎలా తెలుసుకున్నారంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడు శవ పరీక్ష నిర్వహించడానికి వచ్చిన థామస్ టాల్ హార్వే అనే పాథాలజిస్ట్ చేత దొంగలించబడింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా తెలివిగా ఉండడానికి కారణం అతని మెదడు అందరికంటే డిఫరెంట్గా ఉండటమే అని హార్వే నమ్మాడు. అందుకే అతను ఐన్స్టీన్ మెదడుని తొలగించాడు మరియు దానిని తీసివేసిన తర్వాత అతను తన పుర్రెను చక్కగా అతికించేశాడు. అందువల్ల ఆ మెదడు పోయిందని ఎవరికి తెలియకపోవడంతో ఆ తర్వాత మెదడుని తీసుకొని బకెట్లో పెట్టి తన ఇంటికి తీసుకెళ్తాడు. హార్వే ఐన్స్టీన్ మెదడును తన బేస్మెంట్కి తీసుకెళ్లి మరియు దానిని ఫార్మాల్డిహైడ్ అనే రసాయనంలో భద్రపరిచాడు. మొదట అతను ఆ మెదడు యొక్క ఫొటోస్ని తీశాడు మరియు తర్వాత అతను దాని బాహ్య లక్షణాలు మరియు రూపాన్ని గురించి చాలా డీటెయిల్డ్గా నోట్స్ రాశాడు. కొన్నిసార్లు అతను ఐన్స్టీన్ మెదడు వైపు తిరిగి కూర్చొని అతను చాలా తెలివిగా ఉండడానికి ఏదో ఒక కారణం ఉండాలి మరియు అతను దానిని కనుక్కోవాలి మరియు ఐన్స్టీన్ మెదడు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అతడు బ్రెయిన్ లోపలికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి అతను కత్తిని తీసుకొని బ్రెయిన్ను విడదీయడం ప్రారంభించాడు. అతను బ్రెయిన్ను 170 వేరువేరు ముక్కలుగా విభజించాడు. ఇది పూర్తి చేయడానికి దాదాపు 3 నెలలు పట్టింది. హార్వే ఒక ఔత్సాహికుడు కాదు, అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలుసు. ఆ తర్వాత ఆ 170 ముక్కలు మైక్రోస్కోప్లో స్టడీ చేయగల వేల చిన్న ముక్కలుగా విభజించాడు. హార్వే చాలా తెలివైనవాడు. అతను అన్ని ముక్కలను తన వద్ద ఉంచుకోలేదు. బదులుగా అతను వాటిని ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ యూనివర్సిటీల నుండి డిఫరెంట్ సైంటిస్టులకి అయితే పంపాడు. దానివల్ల ప్రతి ఒక్కరూ బ్రెయిన్ను పరిశీలించి వాళ్ళ సొంత కంక్లూజన్స్ని తీసుకోగలరు. కాబట్టి సైంటిస్టులు ఐన్స్టీన్ మెదడులో ఏం కనుక్కున్నారు? వాళ్ళు సాధారణ వ్యక్తి మెదడు మరియు ఐన్స్టీన్ మెదడు మధ్య 4 ప్రధాన వ్యత్యాసాలను కనుగొన్నారు. ఐన్స్టీన్ యొక్క పరిటల్ లాబ్స్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవి మీ తల వెనక భాగంలో ఉంటాయి. అవి సాధారణ వ్యక్తితో పోలిస్తే 15% పెద్దదిగా ఉంది మరియు ఈ ప్రాంతం సాధారణ పదాలతో చెప్పాలంటే మ్యాథమెటికల్ రీజనింగ్కి బాధ్యత వహిస్తుంది. మెదడులోని ఈ భాగాన్ని మనం విజువలైజ్ చేస్తున్నప్పుడు లేదా ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఉపయోగించబడుతుంది. శాస్త్రవేత్తలు కనుగొన్న 2వ వ్యత్యాసం అతని ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఇది మీ మెదడు ముందు భాగంలో ఉంటుంది. ఐన్స్టీన్ యొక్క ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చాలా పెద్దది మరియు బాగా అభివృద్ధి చెందింది. ఇది థియరటికల్ కాన్సెప్ట్స్ మరియు అతని ఇన్నోవేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పరంగా ఆలోచించే అతని అద్భుతమైన సామర్థ్యానికి దోహదం చేసి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావించారు. 3వ వ్యత్యాసం అతని కార్పస్ కోలోసం. ఎందుకంటే మన మెదడు ఎడమవైపు మరియు కుడివైపు 2 భాగాలుగా విభజించబడిందని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ 2 వైపులా ఒకదానితో ఒకటి ఎలా సంభాషించుకుంటాయి? ఇది కార్పస్ కోలోసం ఒకదాని నుండి కంటిన్యూస్గా సమాచారాన్ని బదిలీ చేయడంలో సహాయపడుతుంది. ఐన్స్టీన్ విషయంలో కార్పస్ కోలోసం ఒక సాధారణ వ్యక్తి కంటే చాలా మందంగా ఉంటుంది. అతని ఎడమ మరియు కుడి మెదడు భాగాల మధ్య మెరుగైన సంభాషణను అనుమతిస్తుంది. మరియు చివరిగా ముఖ్యంగా న్యూరాన్ల సాంద్రత. న్యూరాన్లు మెదడు యొక్క మెసెంజర్స్. అవి మెదడులోని వివిధ భాగాల మధ్య మరియు మొత్తం శరీరానికి వెన్నుపూసుకు సమాచారాన్ని పంపుతాయి. సాధారణ వ్యక్తితో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో ఐన్స్టీన్కు న్యూరాన్ల సాంద్రత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ పెరిగిన సాంద్రత కొత్త సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో అతనికి సహాయపడి ఉండవచ్చు. మీరు ఐన్స్టీన్ బ్రెయిన్లోని ఆ ముక్కల్లో చూడాలనుకుంటే మీరు వాటిని చూడొచ్చు. ప్రస్తుతం ఐన్స్టీన్ బ్రెయిన్ USAలోని మర్టర్ మెడికల్ మ్యూజియంలో ఉంది.